నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా నన్ను చేరయ్యా అనుదినము నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా నన్ను చేరయ్యా నిన్ను కోరే యేసయ్యా నన్ను చేరయ్యా నీవే నా ప్రాణం యేసయ్యా నీవే నా సర్వం యేసయ్యా నీవే నా ప్రాణం యేసయ్యా నీవే నా సర్వం యేసయ్యా అనుదినము నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా నన్ను చేరయ్యా. యేసుతో ప్రతిదినం ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి మిమ్మలందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని పిల్లలారా, ఎలా ఉన్నారు? క్షేమముగా ఉన్నారు కదా? దేవుని వాక్యాలను క్రమం తప్పకుండా వింటున్నారా? మీరు వింటున్నారు సరే, మీతో పాటుగా మీ బంధువులకు, మీ స్నేహితులకు ఈ కార్యక్రమాలను షేర్ చేయండి, తెలియచేయండి. మీరు మాత్రమే దీవించబడటం కాదు, కానీ మీరు కూడా అనేకులకు దీవెనకరంగా మారండి. అనేకులకు దీవెనకరంగా మారే అవకాశం దేవునికి ఇస్తున్నాడు. ఖచ్చితంగా మీరు ఈ కార్యక్రమాలని ఇతరులకు షేర్ చేస్తారు కదూ. అయితే ఆలస్యం ఎందుకు, రండి. ఈరోజు మీ కొరకు ప్రార్థనాపూర్వకముగా తీసుకుని వచ్చిన ఓ అద్భుతమైన దైవ వాగ్దానం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో భక్తుడైన పౌలు తిమోతితో ఇంత చక్కగా మాట్లాడుతున్నాడు. చూడండి, నా కుమారుడా, క్రీస్తు యేసు నందున్న కృపచేత బలవంతుడువు కమ్ము. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తు యేసు నందున్న కృపచేత బలవంతుడువు కమ్ము అంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఉన్నటువంటి కృప ద్వారా మనం ఏం పొందుకోవాలండి? బలాన్ని పొందుకుంటాం. ఈ లోకానికి 2020 సంవత్సరాల క్రితం యేసయ్య వస్తూ ఈ భూమి మీద ఉన్న తన ప్రజల కోసం, మనుషుల కోసం, సర్వమానవాళి కోసం యేసయ్య ఏం తీసుకొచ్చారంటే ఆయన దేవుని కృపను తీసుకుని వచ్చారు. కృప మనల్ని బలవంతులుగా మార్చింది. కృప మనము దుఃఖసాగరములో ఉన్నప్పుడు మనకు తోడుగా ఉంటుంది. కృప మనల్ని ఉన్నతమైన శిఖరానికి తీసుకువెళ్ళేది. కృప మనల్ని ఎక్కలేని కొండ మీదకు మనల్ని ఎక్కించింది. కృప మన జీవితంలో కోల్పోయిన వాటన్నిటిని తీసుకొచ్చింది. కృప నీ ప్రతి బలహీనతలో అది నేను బలపరుస్తూ ఉంటుంది. ఎంత మంచి వాగ్దానం! ఈ ఉదయపు వేళ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు దగ్గర కృప ఉన్నది. కృపలో మనం ఎప్పుడైతే నడుస్తామో సమస్తమును దేవుని దగ్గర ఉన్న దీవెనలు పొందుకుంటాం. అసలు కృప అంటే అర్థం ఏంటి తెలుసా? కృప అంటే అర్థం ఏంటంటే బిడ్డ, మనము ప్రవేశించలేని స్థలములోనికి మనకు ప్రవేశం కల్పించేది కృప. నిజమే, మనం ప్రవేశించలేం. కొన్ని పెద్ద హోటల్స్లో, ప్యాలెస్ల్లో మీరు చూడండి, బీదవారిని లోపలికి రానియరు, పేదవారిని లోపలికి రానియరు. అక్కడ ఒక సెక్యూరిటీ మ్యాన్ ఉంటాడు. ఒకవేళ నువ్వు పిచ్చి వస్త్రాలు వేసుకుని ఒక పిచ్చివాడిలా వెళ్ళావనుకో, నిన్ను తోసేస్తారు, నిన్ను అక్కడికి రానియరు. అక్కడ ఎవరెవరు ఉంటారు? గొప్ప వారు, ఉన్నతమైన వారు, బలవంతులు, పేరు ప్రతిష్టతలు గలవారు ఉంటారు. అటువంటి చోట మనలాంటి వారు వెళ్ళలేరు. కానీ కృప ఏం చేస్తుందంటే, నీవు గనక దేవుని కృపను పొందుకుంటే, నీవు గనక దేవుని కృపతో నింపబడి ఉంటే, ఆ స్థలంలోని కూడా నిన్ను తీసుకుని వెళ్ళింది. దావీదు జీవితంలో అదే జరిగింది. ఎక్కడో గొర్రెలు కాసుకునే వ్యక్తి, ఎక్కడో గొర్రెలు కాసుకుంటూ జీవించే వ్యక్తి, అటువంటి వ్యక్తి రాజసింహాసనం మీదకి ఎలా వెళ్ళగలిగాడంటే ఆ కృప. ఆ కృప నీతో ఉంటే నువ్వు బలవంతుడు అవుతావు. నీ ప్రతి బలహీనతలో, నీ ప్రతి శ్రమలలో, నీ ప్రతి కష్టములో ఆయన కృప నీతో ఉంటే నువ్వు విజయం పొందుకుంటావు. అందుకోసమే పౌలు అంటాడు, ఇదిగో నిందలలో, బలహీనతలలో, ఇబ్బందులలో, ఎన్నిటిలో ఉన్నప్పుడు ఆయన కృప మమ్మలను ఆదరించింది అంటున్నాడు. నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే క్రీస్తు యేసునందు కృప ద్వారా నేను బలవంతుడునవుతానని దేవుని యొక్క వాక్యంలో పౌలు మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాలపు వేళ ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డ, దేవుని కృప నీతో ఉండాల. పౌలు ఒక చక్కని మాట రాశాడు, అందరికంటే నేను ఎక్కువ ప్రయాసపడితిని కానీ నేను కాదు ప్రయాసపడినది, నాలో ఉన్న దేవుని కృపే. నిజమే కదూ, కృప ఉండబట్టే పౌలు అంత అద్భుతమైన పరిచర్య చేశాడు. చెరసాలలో వేసి భయంకరంగా కొట్టినప్పటికీ కూడా ఆ కృప వారితో ఉండబట్టి ఆ రాత్రి ఆ చెరసాలని దేవుని మందిరముగా, దేవుని ఆలయంగా చేసుకొని పాటలు పాడుతూ ప్రార్థనలు చేశారు. నిజమే నాన్న, కృప ఉంటే నువ్వు బలవంతుడు అవుతావు, కృప ఉంటే నువ్వు శక్తిమంతుడు అవుతావు, కృప ఉంటే నువ్వు ఎక్కడికైనా వెళ్ళగలవు. ఈ ఉదయకాలపు వేళ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన కృప ద్వారా నువ్వు బలాన్ని పొందుకోవాలి. ఈ లోకంలో మనుషులతో కాదు, నువ్వు మనుషులను బట్టి కాదు, బంధువులను బట్టి కాదు, స్నేహితులను బట్టి కాదు నువ్వు బలవంతుడు అవ్వాల్సింది, దేవుని కృపను బట్టి. నిజమే, కొంతమంది అంటారు, మా బంధువులు ఎమ్మెల్యే, మా బంధువులు మినిస్టర్, మా ఇంటి పేరట కలిగిన వారు చాలామంది ఉన్నారు, మీది పెద్ద బలగము కలిగినటువంటి కుటుంబం, మాకంతమంది ఉండగా నాకేమి అని చాలా విర్రవీగుతూ ఉంటారు. అవి వారికి ఎప్పుడు శాశ్వతముగా ఉండవు. వాటిని బట్టి మనం బలం పొందుకోలేము, వాటిని బట్టి మనం బలవంతులము కాలేము, వారిని బట్టి మనం ఎప్పుడు కూడా బలవంతులము కాలేము. అందుకోసమే పౌలు తన కష్టాలలో, నష్టాలలో, ఇరుకులలో, ఇబ్బందులలో, అవమానములలో, నిందలలో, అవహేళనలలో దేవుని కృప పొందుకుని ఉండబట్టి ప్రతి దానిలో పౌలు నిలబడగలిగాడు. ఈరోజు నీకు కలుగుతున్న శ్రమల్లో, నువ్వు అనుభవిస్తున్న అప్పులలో, నువ్వు అనుభవిస్తున్న అవమానాల్లో, నువ్వు పొందుతున్న నిందలలో, నువ్వు అనుభవిస్తున్న అనారోగ్యాల్లో నువ్వు దేవుని కృపను గనుక పొందుకోగలిగితే నువ్వు బలవంతుడిగా మార్చబడతావు. ఈ ఉదయపోవేళ ఏ బాధలో ఉన్నావు, ఏ దుఃఖంలో ఉన్నావు, ఏ వేదనలో ఉన్నావు, ఏ సమస్యతో పోరాడుతున్నావు, ఎన్నిసార్లు ప్రయత్నించిన నీ ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి కదూ, ఎన్నిసార్లు ప్రయత్నించిన ఉద్యోగ విషయంలో నువ్వు ఫెయిల్ అయిపోయావా, ఎన్నిసార్లు ప్రయత్నించిన నువ్వు గృహం కట్టుకునే విషయంలో ఫెయిల్ అయిపోయావు కదూ, ఎన్నిసార్లు ప్రయత్నించిన ఎన్నో సంబంధాలు వచ్చినప్పటికీ నీ జీవితంలో మంచి భాగస్వామిని పొందుకోలేకపోయావు కదూ. ప్రభు నీతో ఉన్నాడు, ఆయన కృప నీతో ఉన్నది, ఆయన కృప నీతో ఉంది కనుక నువ్వు బలవంతుడివి కమ్ము, బలవంతురాలుగా నువ్వు మార్చబడాలి. ఎందుకంటే ఆయన కృప నీతో ఉంటే దేవుడు నిన్ను ఎక్కడికైనా తీసుకుని వెళతాడు. దావీదుని రాజసింహాసనం మీదకు తీసుకుని వెళ్ళింది ఆ కృప. దావీదుని గొర్రెలు కాసుకునే దావీదుని, ఎక్కడో అరణ్యములో గొర్రెలు మేపుకునే దావీదుని రాజసింహాసనం, అదే కృప. అంటే ప్రవేశము లేని స్థలానికి ప్రవేశము కల్పించేది దేవుని కృప. దావీదుకి ప్రవేశం లేదు. దావీదు వేసుకున్న వస్త్రాలు, దావీదు ధరించిన బట్టలు చూస్తే అక్కడ చాలా విచిత్రంగా ఉంటుంది. ఒక గొర్రెలు కాసుకునే వారి బట్టలు ఎలా ఉంటాయి బిడ్డ? అటువంటి దావీదు ఎక్కడికి వెళ్ళిపోయాడంటే దేవుని యొక్క మహాకృపను పొందుకొని ఆ ఇశ్రాయేలీయుల యొక్క రాజసింహాసనం మీద కూర్చోబెట్టాడు. దేవుని వాక్యములు లూకా సువార్తలో ఆయన అంటున్నాడు, బలవంతులను సింహాసనము మీద నుండి పడద్రోసి బలహీనులను ఆ సింహాసనం ఎక్కిస్తాడట. దానికి కారణం ఆయన కృప, అట్టి కృప. ఈ ఉదయకాలం మీకు, మీ కుటుంబానికి ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు ఎంతమంది బిడ్డలు ఈ కార్యక్రమాలు వింటున్న వారు మ్యారేజ్ చేసుకుంటున్నారో, వారందరికీ అలానే బర్త్డేలు చేసుకుంటున్నటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభాభివందనాలను తెలియజేస్తున్నాను. రండి, మీకోసం ప్రార్థిస్తాను. దయగలిగిన మా యేసు ప్రభువానికి స్తోత్రాలు. పౌలు భక్తుడు తిమోతికి చాలా అద్భుతమైనటువంటి మాటను వ్రాస్తున్నాడు. క్రీస్తు యేసు నందు ఉన్న కృప ద్వారా, కృపచేత నీవు బలము పొందుకో, బలవంతుడువు కమ్ము అని పౌలు తిమోతికి రాస్తున్నాడు. ఆయన యశ్మే, మేము లోకాన్ని చూసి బలం పొందుకోవటం కాదు, మాకున్న బలగాన్ని చూసి బలం పొందుకోవటం కాదు, మాకున్న బంధువులని డబ్బులను చూసి బలం పొందుకోవటం కాదు, కానీ క్రీస్తు యేసునందు ఒకటి దాగి ఉన్నది, అది కృప. ఆ కృప ద్వారానే మేము బలం పొందుకోవాలి. నిజమే తండ్రి, ఈరోజు ఈ వాక్యం ఎంతమంది విన్నారు? వారందరికీ క్రీస్తు యేసులో ఉన్న కృప ద్వారా వారిని బలవంతులుగా మార్చమని. ఎక్కడికెక్కడికి వెళుతున్నారు ఈ ఉదయం? వారి ప్రయాణాల్లో, వారి ఉద్యోగాల్లో, వారి వ్యాపారాల్లో, వారి వ్యవసాయ రంగంలో, వారి చేతి పనుల్లో మీరు తోడుగా ఉండి వారిని ఆశీర్వదించమని యేసునామమున ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఏ నైస్ డే. అనుదినము నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా, నన్ను చేరయ్యా.